हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल। మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి। హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు మీరందరూ? క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను। ఈరోజు మనం ఒక కాలుష్యాన్ని అరికట్టే మొక్క గురించి తెలుసుకుందాం। ఈ మొక్క 24 గంటలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇది చాలా ఈ మధ్య కాలంలో ఫేమస్ అయిపోయింది। ఆ మొక్క పేరు స్నేక్ ప్లాంట్। దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి। స్నేక్ ప్లాంట్, ఆక్సిజన్ ప్లాంట్, మదర్ ఇన్ లా టంగ్, ఎట్సెట్రా ఇలా అన్నమాట। మనం బయటికి వెళ్తేనే కాలుష్యాన్ని ఫేస్ చేస్తాము, లేకపోతే లేదు ఇంట్లో ఉంటే చాలా సేఫ్గా ఉంటాము అని అనుకోవడానికి ఏమీ లేదు। ఎందుకంటే ఇంట్లో కూడా మనకి మన రోజు మన చుట్టుపక్కల వాడే గృహోపకరణాలు కానీ లేదా మనం బయట నుంచి వచ్చి రాగానే కనుక ఇంట్లోకి మనం క్యారీ చేసే డస్ట్ కానీ ఇవన్నీ అన్నమాట, అంటే ఏసీస్, పెయిన్స్, స్మోకింగ్, ఈవెన్ మన మనుషుల నుంచి రిలీజ్ అయ్యే గ్యాసెస్, కాస్మెటిక్స్, ప్లాస్టిక్స్ ఎట్సెట్రా, వీటి వలన మన ఇంట్లో ఈ మనకి తెలియకుండానే వచ్చేస్తుందన్నమాట డస్ట్ కాలుష్యం। సో వీటన్నిటి వలన విడుదలయ్యే బెంజీన్, జైలిన్, ఫార్మాల్డిహైడ్, టోలిన్ వంటి రసాయనాలని తొలగిస్తుందని నాసా పరిశోధనల్లో తేలింది। ఎందుకంటే ఈ మొక్కకి అన్ని ఆకులే కాబట్టి అత్యధికంగా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుందని హార్వర్డ్ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు। దాంతో ఇది సమర్థవంతంగా కాలుష్యాన్ని తగ్గించే మొక్కగా గుర్తింపు పొందింది। అందుకే ఇప్పుడు మనం ఈ మొక్క గురించి మాట్లాడుకుంటున్నాం। ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనము కాలుష్యాన్ని అరికట్టే మొక్కల్నే పెంచుకోవాల్సి వస్తుంది। మన ఇంట్లో ఉన్న కాలుష్యాన్ని తరిమికొట్టేందుకు ప్రప్రథమంగా పెంచుకోవాల్సిన మొక్కలు ఈ స్నేక్ ప్లాంట్స్। విషవాయువుల్ని పీల్చేసే పచ్చటి మొక్కే స్నేక్ ప్లాంట్। సాధారణంగా మొక్కలన్నీ కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్లో కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి। ఇది అందరికీ మనకి బాగా తెలుసు, ఎందుకంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం మొక్కల గురించి। అయితే అవి విడుదల చేసే ఆక్సిజన్ శాతం మొక్క మొక్కకి మారుతుంది। చాలా అరుదుగా కొన్ని మొక్కలకి మాత్రమే క్యామ్ పాత్వే అంటే క్రషిలేషన్ మెటబాలిజం యాసిడ్ అనే ప్రక్రియ ఈ స్నేక్ ప్లాంట్లో జరుగుతుంది। అంటే ఆహారం తయారీ కోసం రాత్రి వేళల్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా తీసుకొని ఆమ్ల రూపంలో ఆకుల్లో దాచుకొని పగటి వేళల్లో తిరిగి కార్బన్ డైఆక్సైడ్గా మార్చుకొని వాడుకుంటాయి। దీనివలన ఆహారం ఎక్కువగా తయారవుతుంది। పత్ర రంధ్రాలన్నీ మూసుకొని ఉండటం వలన నీరు కూడా ఆవిరి కాదు, సో ఈ ప్లాంట్ కరువును కూడా తట్టుకుంటుంది। ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లోనూ ఈ స్నేక్ ప్లాంట్స్ మనకి ఆక్సిజన్ రిలీజ్ చేసే విషయంలోనూ మనకి తెలియకుండానే చాలా హెల్ప్ చేస్తాయి। చాలామందికి ఈ మధ్య కాలంలోనూ కరోనా పాజిటివ్ వచ్చి వాళ్ళకి నెగిటివ్ కూడా వచ్చేసాక ఆక్సిజన్ లెవెల్స్తోనూ ప్రాపర్ ఆక్సిజన్ వాళ్ళకి అవ్వక అందక ఆక్సిమీటర్ మీద వాళ్ళ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయండి।
అది నాకు తెలిసి చాలా మందికి ఈ మధ్య నేను 2-3 కేసెస్ విన్నాను. ఏంటిదంటే ఇప్పుడు మనం అనుకోవాలి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్కి మనం ఏమనుకోవాలి అంటే గనక ఏసీ బీసీ అనుకోవాలండి. బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అన్నట్లు. బట్ ఆఫ్టర్ కరోనా అంటే కరోనా వచ్చి వాళ్ళకి నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా ఇంటికి రీచ్ అయిన తర్వాత స్టిల్ వాళ్ళకి మెడికేషన్ అవసరమవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటున్నాయి. ఇది నాకు తెలిసి ఇద్దరు ముగ్గురికి తెలిసిన వాళ్ళకి ఆ ప్రాబ్లం ఫేస్ చేశారన్నమాట. సో అటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇమ్మీడియట్గా క్యూర్ అయిపోతుంది లేకపోతే అలా అని చెప్పలేను, కానీ మ్యాక్సిమం ఇలాంటి ప్లాంట్స్ ఒక 4-5 తీసుకొని బెడ్రూమ్లో పెట్టుకోవడం వాళ్ళ చుట్టుపక్కల, ఎందుకంటే దీనికి పెద్ద మెయింటెనెన్స్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. సో ఇలా ఇవి పెట్టి వాళ్ళకి వాళ్ళ సరౌండింగ్స్లోనూ ఈ మొక్కలు ఉంచుకోవడం వలన అది వాళ్ళకే మంచి జరుగుతుందన్నమాట. అందుకోసం నేను సజెస్ట్ చేస్తున్నాను ఈ ప్లాంట్ని. అమ్మలా ఆదరిస్తుంది, మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, స్నేక్ ప్లాంట్ని తెచ్చేసుకోండి ఇంటికి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ సేఫ్ అండ్ హ్యాపీ టైం.